వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్లకు డప్పు చప్పుళ్లు కోలాటాలతో మహిళలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డప్పు పట్టే స్టెప్పులు వేసి ప్రజలను ఉత్సాహపరిచారు. పర్వతగిరి మండలం అనంతారం, గోపనపల్లి, చౌటపల్లి, కొంకపాక, హట్య తండాల్లో సుమారు 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం తరపున మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అదే విధంగా 52 సంవత్సరాల కాలం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, మా మహిళమ్మ తల్లులు మీరు ఆలోచన చేయాలి. ఎందుకు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేశారు? ఎందుకు ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఈ పనులు జరుగుతలేవు? ఎందుకు రైతు బంధు వస్తలేదు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, షాదీ ముబారక్ వస్తలేదు, కేసీఆర్ కిట్ ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన బిడ్డ, మన మట్టి బిడ్డ, ఈ గడ్డపై పుట్టిన బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని మరి పథకాలు తీసుకొచ్చారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన సాగునీరు మనం వినియోగంలో తెచ్చుకున్నాం. మా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఒక్కొక్క రైతుకు సాలీరా ₹1,00,000 బిల్లు ప్రభుత్వ పరంగా భరిస్తూ ఉచిత కరెంట్ ఇచ్చుకుంటున్నాం. మా దళిత గిరిజన బిడ్డలకు 101 యూనిట్ల వరకు గృహ అవసరాల కోసం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మా నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మా రజక సోదరులకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మరి ఇన్ని చేసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ఆకుపచ్చ తెలంగాణగా, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణగా, ఒక బంగారు తెలంగాణ దిశగా పోతుంటే ఈ రాష్ట్రం పైన విషం చిన్నుతున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఏ రాష్ట్రంలో ఉందమ్మా? ఈ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నది? బతుకమ్మ పండుగ వస్తే మా ఆడపడుచులకు దుస్తులు పంపిణీ చేయాలని, క్రిస్మస్ సందర్భంగా మా క్రైస్తవ బిడ్డలకు ఒక పూట భోజనం, బ్రహ్మాండమైన బట్టలు ఇవ్వాలని, రంజాన్ మాసంలో ఇఫ్తార్